మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అదేనండి జగన్ మోసన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యనే తన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులందరితో చాలా రోజుల తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఆయన గారు ఏం సెలవు ఇచ్చారంటే మనం చాలా అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నాం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అసలు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు అసలు ఆనందోత్సాహాల మధ్య ఉన్నారు ఈసారి మనకి 175కి 175 స్థానాలు మనకి వచ్చి తీరాల్సిందే మనం గెలిచి తీరాల్సిందే చాలా అద్భుతంగా పరిపాలన చేస్తా ఉన్నానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ మోసన్ రెడ్డి గారు ఆ సమావేశంలో సెలవు ఇచ్చారు ఆయన మాటలు విన్న తర్వాత పాపం ఆ సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలకే నమ్మసక్యంగా అనిపించల పాపం ధైర్యం చేసి కొంతమంది అన్న జగన్ అన్న మీరు చెప్తున్నది ఏమో గానీ వాస్తవ పరిస్థితులు ఆ రకంగా లేవేమో అనిపిస్తోంది మాకు అసలు మీరు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గడప గడపకి ప్రభుత్వం అదేలేండి ముందు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ వ్యతిరేకత చూసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని పేరు మార్చారు ఈ గడప గడపకి కార్యక్రమంలో మేము ఇళ్ళకు వెళ్తుంటే వాళ్ళు వేసేటటువంటి ప్రశ్నలు ప్రజలు వేసేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నాం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకి మా దగ్గర సమాధానాలు లేకుండా పోయాయి అనేక రకాలైనటువంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు అని కొన్ని అంశాలు కొంతమంది ఎమ్మెల్యేలు లేవనెత్తారు దానిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రతిరోజు కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పీడిస్తున్నటువంటి సమస్య విద్యుత్ సమస్య విద్యుత్ కోతలు పూర్తిగా అంధకారంలోకి వెళ్తున్నటువంటి రాష్ట్రం పరిశ్రమలకేమో ఒక పక్కన పవర్ హాలిడే గృహాలకేమో విపరీతమైనటువంటి విద్యుత్ కోతలు అదే విధంగా ఇంకో పక్కన తీవ్రమైనటువంటి భారాలు విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో విపరీతమైనటువంటి బాధుడి కార్యక్రమం కాబట్టి ఒక పక్కనేమో ఛార్జీలు భరించలేక ఇంకొక పక్కనేమో విద్యుత్ సరిగ్గా లేకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నామని చెప్పి ఆ సమావేశంలో ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గారు ఈ విధంగా అన్నారు అన్న విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి బోర్డులు వేయించుకుంటామంటే విద్యుత్ శాఖ వాళ్ళు మెటీరియల్ సకాలంలో ఇవ్వడం లేదని రైతులు చెప్తున్నారు ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి విద్యుత్ సమస్యను గనక మనం పరిష్కరించకపోతే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత చూసిన తర్వాత ఆ 175కి 175 ఏమో కానీ ఉన్నటువంటి 151లో ముందున్న ఒకటి చివరున్న ఒకటి లేచిపోయి ఆ మధ్యలో ఉన్నటువంటి 5 మాత్రమే మనకు మిగిలేటటువంటి పరిస్థితి కనపడతా ఉందని చెప్పి పాపం మహీధర్ రెడ్డి గారు లాంటి వారు కొంతమంది మాట్లాడితే ముఖ్యమంత్రి గారు సమాధానం ఏంటంటే విద్యుత్ కోతలు తేదేపా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అసలు చాలా తక్కువ లేనే లేవు బొగ్గు కొనేందుకే రోజుకి 40 కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నాను ఇబ్బందులు ఉన్నా కోతలు లేకుండా చేశాం తెదేపా హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే కోతలు ఉండేవి ఇప్పుడు మనం ఎంత తగ్గించామనేది ప్రజలకు వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు బుకాయించారు ఏమని సెలవిచ్చారండి జగన్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే విద్యుత్ కోతలు ఉండేవంట అసలు ఇప్పుడు కోతలే లేవంట రోజుకి 40 కోట్ల రూపాయలు బొగ్గు కొనుగోలుకే ఖర్చు పెడుతున్నారంట బ్రహ్మాండంగా విద్యుత్ వ్యవస్థనంతా కూడా నడిపిస్తున్నారని చెప్పి ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ సమావేశంలో బుకాయించారు ఇది 9వ తేదీన ప్రధానంగా అనేక వార్తాపత్రికల్లో కూడా ప్రచురితమైంది సో దీనిలో వాస్తవం ఏంటో ఒక్కసారి ఇవాళ ఎప్పట్లాగానే ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించడానికి మీ ముందుకు రావటం జరిగింది ఏమన్నారండి జగన్ రెడ్డి గారు విద్యుత్ కోతలే లేవంట అసలు వాస్తవం సరే ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నారనుకోండి ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కోతల వల్ల మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఏ రకంగా ఎటువంటి సమాచారాన్ని ఇస్తూ ఉన్నాయో కూడా మనం ఒకసారి గమనించాలి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ
వీళ్ళు ప్రతి నెల కూడా ఒక ఎగ్జిక్యూటివ్ సమ్మరీని విడుదల చేస్తారు పవర్ సెక్టర్కి సంబంధించి ఏ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశం మీద ప్రతి నెల కూడా ఒక రిపోర్ట్ని మినిస్ట్రీ ఆఫ్ పవర్ వారు విడుదల చేస్తారు లేటెస్ట్ రిపోర్ట్ ఏప్రిల్ 2022కి సంబంధించినటువంటి రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది దీనిలో మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎంత ఎంత ఎనర్జీ సప్లై చేశారు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ని సరఫరా చేశారు ఎంత కొరత ఏర్పడిందని ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటుంది దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 382 మిలియన్ యూనిట్ల విద్యుత్ని సరఫరా చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్ అని తాటగాళ్ళంత అక్షరాలతో రాశారు నివేదికలో ఎన్ని మిలియన్ యూనిట్లండి 382 మిలియన్ యూనిట్లండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 382 మిలియన్ యూనిట్స్ పవర్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సరఫరా చేయలేకపోయింది అదే మిగతా రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు మీరు చూసినట్లయితే తెలంగాణలో కేవలం 18 మిలియన్ యూనిట్లు మాత్రమే కొరత సరఫరా చేయలేకపోయినటువంటి పరిస్థితి కర్ణాటకలో కేవలం 18 కేరళ 12 తమిళనాడు 67 పాండిచ్చేరి 1 అంటే ఎక్కడ 18 ఎక్కడ 12 ఎక్కడ 67 ఎక్కడ 382 అంటే దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక కేరళ పాండిచ్చేరి ఇటువంటి రాష్ట్రాలు తెలంగాణతో పోల్చుకుంటే మన రాష్ట్రం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉందో 382 మిలియన్ యూనిట్ల యొక్క షార్టేజ్ ఏ రకంగా ఏర్పడిందో సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉందో కేంద్ర ప్రభుత్వ నివేదికే చాలా స్పష్టంగా తెలియజేస్తోంది అదే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి నివేదికను కూడా చూద్దాం ఏప్రిల్ 2019 అంటే మా ప్రభుత్వం అధికారంలోంచి దిగిపోయే ముందు నెల ఏప్రిల్ 2019లో ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో షార్టేజ్ ఎనర్జీ నాట్ సప్లైడ్ 0 అంటే 1 మిలియన్ ఈ నాట్ ఈవెన్ 1 మిలియన్ యూనిట్ కూడా షార్టేజ్ లేకుండా సరఫరా చేయలేకుండా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ నివేదిక ఏప్రిల్ 2019లో 0 షార్టేజ్ అదే ఏప్రిల్ 2022లో 382 మిలియన్ యూనిట్ల యొక్క షార్టేజ్ ఏర్పడింది దీనికి ఏమి సమాధానం చెప్తారు జగన్ రెడ్డి గారు ఇది కేంద్ర ప్రభుత్వ నివేదిక సార్ ఇది మేము తయారు చేసినటువంటి నివేదిక కాదు ఎందుకు 382 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది ఎందుకు మీరు సరఫరా చేయలేకపోయారో మీరు సమాధానం చెప్పాలి ఏప్రిల్ 2019లో తెలుగుదేశం పార్టీకి సాధ్యం అయ్యింది ఇప్పుడు మీకు సాధ్యం కాకపోవడానికి కారణం ఏంటో ఒకసారి మనం పరిశీలిస్తే ఇవాల రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని కూడా పూర్తిగా నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి ఇవాల ఏపీ జెన్కో మనం గమనించినట్లయితే ఏపీ జెన్కో కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ ప్లాంట్లు అన్నింటినీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు నిర్వహణ లోపం వల్ల అవన్నీ కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి దానికి నేను కొన్న ఉదాహరణలు ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను మనం ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఏపీ జెన్కో కింద ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ 3 పవర్ ప్లాంట్స్ ఉన్నాయండి 1 దామోదరం సంజీవయ్య అంటే కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషను దాదాపుగా 1600 మెగావాట్లు అదేవిధంగా డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ అంటే విటిపిఎస్ విజయవాడలో ఉన్నటువంటి పవర్ స్టేషను 1760 మెగావాట్లు అదేవిధంగా రాయలసీమ థర్మల్ పవర్ స్టేషను ఇది ఒక 1650 మెగావాట్లు ఈ 3 థర్మల్ పవర్ స్టేషన్లు కలిపి 5010 మెగావాట్లు విద్యుత్తు జనరేట్ చేసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పవర్ స్టేషన్స్ దీనిలో మనం ఒక్కసారి కనుక కృష్ణపట్నం అంటే దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ యొక్క పరిస్థితి వాళ్ళు మనం చూసినట్లయితే మొన్న మే 28వ తేదీన దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం పవర్ స్టేషన్లో ఉన్నటువంటి 1600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది పూర్తిగా నిలిచిపోయింది దానికి కారణం ఏంటని చూస్తే ఏ థర్మల్ పవర్ స్టేషన్లో అయినా కూడా బొగ్గుని మండించిన తర్వాత ఏదైతే యాష్ అంటే బూడిద ఏదైతే ఉత్పత్తి అవుతుందో దానిని కలెక్ట్ చేయడానికి యాష్ హాపర్స్ అని కొన్ని కంటైనర్స్ ఉంటాయండి అంటే బొగ్గుని మండించిన తర్వాత ఆ స్టీమ్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ బూడిద యాష్ ఏదైతే ఉందో దానిని పట్టుకోవడానికి దాన్ని కలెక్ట్ చేయడానికి యాష్ హాపర్స్ అని ఉంటాయి అటువంటి యాష్ హాపర్స్ కృష్ణపట్నంలో ఉన్నటువంటి దామోదరం సంజయ థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్నటువంటి యాష్ హాపర్స్ సరిగ్గా నిర్వహించకపోవటం వల్ల
ఆష్ హాపర్స్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయి అవి పగిలిపోయినటువంటి పరిస్థితి. ఆష్ హాపర్స్ పగిలిపోవటం వల్ల ఉత్పత్తిని కూడా పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి. ఆ రకంగా దాదాపుగా ఈ రోజుకి కూడా 800 మెగావాట్ల ఉత్పత్తి జరగాల్సినటువంటి పరిస్థితిలో ఇవాళ ఉత్పత్తి నిలిచిపోయింది. దీనికి కారణం ఏంటి జగన్ రెడ్డి? ఇవాళ ఆష్ హాపర్స్ పగిలిపోవటానికి కారణం ఎవరు? దానిని కూడా గమనించినట్లయితే అక్కడ ఈ ఆష్ హాపర్స్ ఎవరైతే క్లీన్ చేయాల్సినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో రామ్ మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆష్ ప్లాంట్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ నాగార్జున రెడ్డి, వీరద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క బినామీలు. అంటే మీ పార్టీకి చెందినటువంటి బినామీల చేతుల్లో ఈ ప్లాంట్ల నిర్వహణ అంతా కూడా పెట్టి వాళ్ళు సరిగ్గా నిర్వహించకపోవటం వల్ల ఈ ఆష్ హాపర్స్ పగిలిపోయి దాదాపు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే మీ బినామీల చేతిలో ఈ కాంట్రాక్ట్లు కట్టబెట్టి కోట్లాది రూపాయల దిగమింగుతో ఉత్పత్తి జరగాల్సినటువంటి విద్యుత్ ఉత్పత్తి జరగకపోవటం వల్ల ఇవాళ విద్యుత్ కొరత ఏర్పడి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అంధకారంలోకి వెళుతున్నటువంటి పరిస్థితి. దీనిని కాదనగలవా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. ఈ రామ్మోహన్ రెడ్డి ఎవరైతే ఈ యాష్ హాపర్సు క్లీన్ చేయాల్సినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీ అవునా కాదా? ఈ నాగార్జున రెడ్డి అనే వ్యక్తి యాష్ ప్లాంట్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అది మీ వైసీపీ నాయకులకు చెందినటువంటి బినామీ అవునా కాదా? వీళ్ళిద్దరి చేతిలో అక్కడ మెయింటెనెన్స్ పెట్టడం వల్ల వాళ్ళు సరిగ్గా దాన్ని నిర్వహించకపోవటం వల్ల ఈ రోజున దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. దానివల్ల ఎంత నష్టం అండి రాష్ట్రానికి? ఇవాళ ఏర్పడినటువంటి ఈ విద్యుత్ కొరతని పూడ్చుకోవటానికి ఈ మహానుభావుడు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉన్నాడండి. ఎంతకో తెలుసా? గత 3 నెలల కాలంలో మార్చి ఏప్రిల్ మే గనక మనం చూసినట్లయితే మార్చి నెలలో దాదాపుగా 999 మిలియన్ యూనిట్ల విద్యుత్ని యూనిట్ అత్యధికంగా 18.48 రూపాయలు కొనుగోలు చేశారండి. ఎవడబ్బ సొమ్మని ఇంత ఖర్చు పెడతా ఉన్నావా నువ్వు? 18.48 రూపాయలకు నువ్వు విద్యుత్ కొనుగోలు చేస్తావు బహిరంగ మార్కెట్ నుంచి. ఇవాళ సాధారణంగా థర్మల్ పవర్ స్టేషన్స్లో ఏపీఈఆర్సీ వాళ్ళు నిర్ణయించినటువంటి ధర, వీటీపీఎస్ అంటే విజయవాడలో ఉన్నటువంటి నార్ల తాతారావు పవర్ స్టేషన్లో 3.36 రూపాయలు మనకు అయ్యేటటువంటి ఖర్చు, అదే కృష్ణపట్నంలో దామోదరం సంజీవయ్యలో 3.15 రూపాయలు, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో 3.35 రూపాయలు. ఎక్కడ 3.35 రూపాయలు, ఎక్కడ 3.15 రూపాయలు? నువ్వు మార్చి నెలలో మార్చి 25వ తేదీన అత్యధికంగా 18.48 రూపాయలు కొనుగోలు చేస్తావా? మార్చి నెల మొత్తం మీద మనం చూసినట్లయితే 999 మిలియన్ యూనిట్లు యావరేజ్న 9.50 రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 950 కోట్ల రూపాయలు ఖర్చు చేసి. అదేవిధంగా ఏప్రిల్ నెలలో మనం చూసినట్లయితే బహిరంగ మార్కెట్ నుంచి అత్యధికంగా 12.89 రూపాయలకి విద్యుత్ను కొనుగోలు చేయడం జరిగింది. యావరేజ్న నెల మొత్తం చూసినట్లయితే 9.56 రూపాయలు పర్ యూనిట్ బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. ఆ రకంగా 503 మిలియన్ యూనిట్లు కొనడం వల్ల 480 కోట్ల రూపాయల భారం.